హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి సెమిస్టర్ టూ కంప్యూటర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ సో ఏవైతే క్వశ్చన్స్ మనం ఇక్కడ చెప్పుకుంటున్నామో ఆ క్వశ్చన్స్ మీరు అలా ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీ యొక్క ఎగ్జామ్ ఏదైతే పబ్లిక్ ఎగ్జామ్ ఉన్నదో అది ఏ యూనివర్సిటీ అయినా అవ్వచ్చు ఓకేనా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం కూడా జరిగింది సో మీకున్న పేపర్ నేమ్ వచ్చి డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సీఎంఆర్ సో ట్వంటీ ట్వంటీ టూలో మనకున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ఆల్ ద యూనివర్సిటీస్ లైక్ ఏయు అంబేద్కర్ కృష్ణ ఆదికవి నన్నయ్య ఆచార్య నాగార్జున ఎక్సెట్రా ఇంకా ఏ ఏ యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ అన్ని యూనివర్సిటీస్ కూడా ఇవి యూజ్ అవుతాయి ఎందుకంటే కాన్సెప్ట్ అనేది అందరికీ సేమ్ కాబట్టి సో ఇది మీరు గమనించాలి అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఫైవ్ యూనిట్స్ ఏవైతే మీకు సెమిస్ట్రీ యొక్క సిలబస్ ఉందో ఆ ఫైవ్ యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేసుకుందాం సో ఈ క్వశ్చన్స్ అన్ని చేస్తే ఖచ్చితంగా మీకు ప్రతి క్వశ్చన్ కూడా పబ్లిక్ ఎగ్జామ్ లో పడడం జరుగుతుంది బిలీవర్స్ అండ్ ఫాలో రైట్ సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ సో టాపిక్లోకి వచ్చినట్లయితే ముందుగా మనకి ఫస్ట్ యూనిట్ అనమాట సో యూనిట్ వైజ్ మీకు చాప్టర్ నేమ్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మీరు ఇక్కడ గమనించవచ్చు ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ ఆల్గర్థమ్ సో ఇది మీకున్న ఫస్ట్ యూనిట్ అమ్మా సో ఫస్ట్ యూనిట్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటి అనేవి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి ఈదర్ యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ ఆర్ ఒక దగ్గర నోట్ చేసుకోవడమైనా చేయండి ఏదైనా పర్లేదు ఓకేనా సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట సో ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చానో ఆ క్వశ్చన్స్ అలా ప్రిపేర్ అవ్వండి ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఒకే క్వశ్చన్లో టూ టు త్రీ టాపిక్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయమ్మా ఓకేనా సో అది కూడా మీరు గమనించాలి అంటే ఎగ్జామ్లో మీకు ఏ ఏ టాపిక్స్ కల్పిస్తాడో చెప్పలేం అంటే ఫస్ట్ యూనిట్ కాబట్టి అందులో ఉన్న ఎనీ త్రీ టాపిక్స్ తీసుకొని ఒక ఎస్ఏ ఇవ్వచ్చు లేదా ఎస్ఏలోంచి ఒక పార్ట్ తీసుకొని షార్ట్ ఇవ్వచ్చు సో ఆ విధంగా మీకైతే క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేయబడుతుంది సో యూ నీడ్ రికగ్నైజ్ దాట్ ఓకే నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకుంటే వాట్ ఈజ్ డేటా స్ట్రక్చర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పి ఉన్నది సో ఇది మీకు అయితే ఎస్ఏ ఇవ్వచ్చు ఎస్ఏ ఇన్ ద సెన్స్ టెన్ మార్క్ క్వశ్చన్ టెన్ మార్క్ క్వశ్చన్ కింద ఇచ్చినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అడుగుతాడు ఒకవేళ షార్ట్ కింద ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్ లేదా రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ డేటా స్ట్రక్చర్ లేకపోతే డిఫైన్ డేటా స్ట్రక్చర్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ ఏ టాపిక్స్ అయితే నేను ఇక్కడ టచ్ చేశానో ఆ టాపిక్స్ మీరు చదువుకోగలగాలి అంతే ఆ టాపిక్స్లో ఎలా క్వశ్చన్ వచ్చినా మీరు రాయగలగాలి ఇక్కడ నేను ఇచ్చిన క్వశ్చన్స్ డైరెక్ట్గా పడతాయి మీరెవరు వరి అవ్వాల్సిన పని లేదు సో ఇక్కడ మీకు ఇవన్నమాట సో సూడో కోడింగ్ అంటే ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ డేటా రిప్రజెంటేషను లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్సు రికర్షను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా షార్ట్స్ కింద అదేవిధంగా ఎస్ఏ కింద కూడా మీకు పనికి వస్తాయమ్మా అర్థమవుతుందా సో ఈ పదిహేను క్వశ్చన్లు మీరు చదివితే పదిహేను మార్కులు మీ చేతిలో ఉన్నట్టే ఎందుకంటే ఒక షార్ట్ ఒక ఎస్సే కాబట్టి సో ఆ విధంగా థింక్ చేసే ప్రయత్నం చేయండి సో మీ మీకు ఇచ్చిన క్వశ్చన్సే ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట నెక్స్ట్ మేము చూసుకున్నట్లయితే ఎరేస్ అండ్ లింక్ లిస్ట్స్ దిస్ ఈజ్ ద సెకండ్ యూనిట్ ఆఫ్ కంప్యూటర్ సబ్జెక్ట్ ఓకేనా సో ఇందులో ఉన్నవి ఏంటంటే లింక్ లిస్ట్ అంటే ఏంటి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్లో చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఏంటి లింక్ లిస్ట్ అంటే ఏంటి ఓకే సర్కులర్ లింక్ లిస్ట్ అంటే ఏంటి అటామిక్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి సింగిలీ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి డబ్లీ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి సో ఇక్కడ ఫైవ్ టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ అనేది వచ్చింది అంటే లింక్డ్ లిస్ట్ అనేది ఒకటి అందులో ఉండే టైప్స్ అనమాట సో ఇవన్నీ కలిపి ఎస్సే అడగొచ్చు లేకపోతే ఇందులో కొన్ని టాపిక్స్ వస్తే అడగవచ్చు లేకపోతే ఒక్కొక్క టాపిక్ తీసుకొని షార్ట్ అడగవచ్చు సో ఆ విధంగా మీరు చదివే ప్రయత్నం చేయాలి సో ఇవన్నీ ఒక దగ్గర వస్తేనే నేను రాస్తాను అనేది కాకుండా వాట్ ఈజ్ డబ్బులూ లింక్డ్ లిస్ట్ అని చెప్పి అడిగాడు అనుకోండి అది సింపుల్గా మీరు వేరేగా రాయగలగాలి షార్ట్ క్వశ్చన్ సో ఆ విధంగా మీరు కాంటెంట్ అనేది అబ్జర్వ్ చేయాలి అయితే ఇక్కడ లింక్ లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఇది ఇంకో క్వశ్చన్ ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు దీన్ని ఓకే అలాగే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అందులోకి ఐదు ఇందులోకి ఐదు చదువుకుంటే సరిపోద్ది సో మీకు ఏ క్వశ్చన్స్ ఇచ్చాను అవే ప్రిపేర్ అవ్వండి సరిపోద్ది ఇలాగ అన్నిటికీ అక్కర్లేదు ఓన్లీ లింక్ లిస్ట్ అడ్వాంటేజెస్ లింక్ లిస్ట్ డిస్అడ్వాంటేజెస్ చదువుకోండి అలాగే రైట్ అండ్ ఆల్గర్దమ్ ఫర్ ఇన్సర్టింగ్ అండ్ ఎలిమెంట్ ఇన్ లింక్డ్ లింక్ లిస్ట్ సో ఇన్సర్టింగ్ కోసం అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ అండ్ నాలుగుతం టు డిలీట్ అన్ ఎలిమెంట్ సో ఇన్సర్ట్ చేయడం వేళగా డిలీట్ చేయడం వేళగా లింక్ లిస్ట్లో నేర్చుకోవాలి ఆ రెండు ఒకే కంటెంట్లో వస్తాయి అదేవిధంగా డిఫరెంట్ ఆపరేషన్ ఆన్ సింగిల్ లింక్ లిస్ట్ ఇలా మీరు అర్థం చేసుకోలే కానీ డిఫరెంట్ డిఫరెంట్ నాలెడ్జ్ అనేది ఒకే క్వశ్చన్లో ఉంటుంది ఆ క్వశ్చన్ స్టార్టింగ్ చూసి ఇది ఇదే క్వశ్చన్ అనుకోకుండా ఆ కంటెంట్ మొత్తం చదవండి అందులోనే ఇంకా కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి అలాగే ఎర్రై అంటే ఏంటి టైప్స్ ఆఫ్ ఎరే సర్కులర్ లింక్ లిస్ట్కి దాని మీద ఒక ప్రోగ్రాము ఓకే అలాగే ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ వస్తాయి అనమాట ఓకేనా రైట్ సో ఇవి కూడా థర్టీన్ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు అన్ని థర్టీన్ ఉంటాయి అమ్మా చాలా తక్కువ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మీరు కాన్సెప్ట్ని బేస్ చేసుకొని చూసుకోవాలి అదేవిధంగా ఈ వీడియో అనేది అన్ని యూనివర్సిటీస్కి కాబట్టి మినిమం మిని క్వశ్చన్స్ అయినా నేను ఇవ్వాల్సిందే ఓకేనా సో ఇవి అందరికీ యూజ్ అవుతాయి అనమాట సో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి తక్కువ ఉంటాయి ఏమో కాదు సార్ కాదు అందరికీ అన్ని యూనివర్సిటీస్కి వీటిలోంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి ఇదనమాట అలాగే టూ డైమెన్షనల్ మల్టీ డైమెన్షనల్ ఎర్రేస్ అంటే ఏంటి వాటి యొక్క డిక్లరేషను ఇనిషియలైజేషను ఓకేనా సో ఈ విధంగా అలాగే పాయింటర్స్ కోసం ఎర్రేస్ కోసం కూడా తెలుసుకోవాలి ఇది యూనిట్ టూ అమ్మ ఓకేనా సో యూనిట్ టూలో ఉండే క్వశ్చన్స్ ఇవే ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్టాక్స్ క్యూస్ సో స్టాక్స్ క్యూస్ అనేది థర్డ్ యూనిట్ సో ఈ థర్డ్ యూనిట్లో మీకు ఏమున్నాయి అంటే స్టాక్స్ అంటే ఏంటి అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు మెమరీలో ఒక క్వశ్చను అదేవిధంగా ఎర్రే అంటే ఏంటి లింక్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యూస్ క్యూస్కి ఎర్రేకి లింక్ చేశాడు ఇక్కడ సో అది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ఇటరేషన్ అండ్ రికర్షన్ అలాగే ప్రయారిటీ క్యూస్ అంటే ఏంటి సర్క్యులర్ క్యూ అంటే ఏంటి స్టాక్ అప్లికేషన్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి స్టాక్ అంటే ఏంటి ఒక క్వశ్చను అలాగే రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ ఒక క్వశ్చన్ అలాగే ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఆపరేషన్స్ పర్ఫామ్డ్ ఆన్ ద స్టాక్ ఒక క్వశ్చను అలాగే అప్లికేషన్స్ సో ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేయాలి సో అలాగే ఇన్సర్షను డిలీషను అలాగే మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ స్టాక్ క్యూ అంటే క్యూకి స్టాక్కి ఉన్న డిఫరెన్సులు అలాగే క్యూ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ క్యూస్ ఏంటి డబుల్ ఎనేబుల్డ్ క్యూస్ అంటే ఏంటి అలాగే పాలిష్ నోటేషన్ అంటే ఏంటి ఇన్ఫిక్స్ ప్రిఫిక్స్ పోస్ట్ ఫిక్స్ ఏడిటి ఆఫ్ స్టాక్ ఏంటి ఏడిటీ ఆఫ్ క్యూ వేరే 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 రా చదువుకోవచ్చు అలాగే డీక్యూ అంటే ఏంటి క్యూ అంటే మనకు తెలుసు డీక్యూ అంటే ఏంటో కూడా తెలియాలి సో ఇవే క్వశ్చన్స్ ఇవి కూడా మీకు ఫిఫ్టీనే వచ్చాయి సో మీకు చెప్తాను కదా మాక్సిమం ఫిఫ్టీ ఉంటాయి ఫిఫ్టీనే ఉంటాయి ఓకేనా సో లాస్ట్ యూనిట్లో కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట అది ఎక్కువ కాంటెంట్ కాబట్టి ట్వంటీ ఉంటాయి అంతే మిగతావని తక్కువే సో ఇవి మీకు స్టాక్స్ అనమాట స్టాక్స్ అండ్ క్యూస్ తర్వాత వచ్చే యూనిట్ వచ్చి బైనరీ ట్రీస్ అమ్మ సో బైనరీ ట్రీస్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ట్రీ ట్రావర్సింగ్ అంటే ఏంటి ట్రీ ట్రావెలింగ్ అంటే ఏంటి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు ట్రీ ట్రావర్సింగ్ అన్న ట్రీ ట్రావెలింగ్ అన్న రెండు ఒకటే ఎలా అడిగినా అదే క్వశ్చను దాని మీద ఉండే మెథడ్స్ అలాగే బైనరీ ట్రీ అంటే ఏంటి డిఫరెంట్ టైప్స్ అప్లికేషన్స్ ప్రాపర్టీస్ అలాగే బైనరీ సర్చ్ ట్రీ వేరు బైనరీ ట్రీ వేరు ఇది అబ్జర్వ్ చేయాలి అలాగే బైనరీ సర్చ్ ట్రీ మీద ఉన్న ఆపరేషన్స్ ఏంటి అలాగే ఏడిటి ఆఫ్ ఏ బైనరీ ట్రీ అలా లెవెల్ మెంబర్సు ఓకే ఇన్ను ప్రి పోస్ట్ ఆర్డర్ ట్రావెల్స్ అండ్స్ ఆఫ్ ట్రీ అలాగే ఇక్కడ ఒక సమ్లాగా ఉన్నది ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మీరు అంటే దీని కంప్లీట్ ఎక్స్ప్రెషన్ రాయాలమ్మా ఓకే అలాగే ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ అంటే ఏంటి అలాగే బైనరీ సర్చ్ ట్రీ మీద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు దాన్ని హైట్ని కనిపెట్టమంటున్నాడు అలాగే థ్రెడెడ్ బైనరీ ట్రీ జనరల్ ట్రీకి బైనరీ ట్రీకి ఉన్న డిఫరెన్సు బైనరీ ట్రీలో మనం వాడే టర్మినాలజీ ఓకేనండి పేరెంట్ అని చైల్డ్ అని ఇలా కొన్ని ఉంటాయి మీకు ఆ క్వశ్చన్ చూస్తే ఆటోమేటిక్గా ఐడియా అయితే వస్తుంది సో ఇది మీకు ఫోర్త్ లెసన్ అనమాట ఓకేనా ఇప్పుడు మనం నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్టయితే ఇవి ఆల్రెడీ రాశారనుకుంటున్నాను స్క్రీన్ షాట్ తీసుకుని రాసుకోండి ఓకేనా రైట్ నెక్స్ట్ సర్చింగ్ షార్టింగ్ అండ్ గ్రాఫ్స్ ఇవి త్రీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఓకేనా సో ఈ త్రీ టాపిక్స్ కలిపి మీకు ఫిఫ్త్ యూనిట్లో పెట్టడం జరిగింది సో ఇందులో ఉండే ఎగ్జాంపుల్స్ ఏంటి ఇందులో ఉండే క్వశ్చన్స్ ఏంటి మెర్జ్ షార్ట్ టెక్నిక్ అంటే సింపుల్గా షార్టింగ్ అంటే ఏంటో తెలియాలి సార్టింగ్లో వచ్చే మెజ్జ సార్ట్ అంటే ఏంటో తెలియాలి అలాగే బబ్బుల్ సార్ట్ అంటే ఏంటో తెలియాలి అలా క్వశ్చన్స్ ఇచ్చాను మీకు టైప్స్ ఆఫ్ షార్ట్స్ చదువుకుంటే ఇవి కవర్ అవుతాయని చెప్తున్నాను అలాగే అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్లు స్పానింగ్ ట్రీ అంటే ఏంటి మినిమం స్పానింగ్ ట్రీకి స్పానింగ్ ట్రీకి ఉన్న డిఫరెన్సు ఎగ్జాంపుల్తో సహా చెప్పాలి అలాగే గ్రాఫ్ అంటే ఏంటి వేరియస్ రిప్రజెంటేషన్స్ ఏంటి వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి అలాగే లీనియరు సీక్వెన్షియల్ సర్చ్ మీనింగ్ అనమాట లీనియర్ అన్న సీక్వెన్షియల్ సర్చ్ అన్న ఒకటే క్వశ్చన్ గుర్తుంచుకోండి అలాగే బబుల్ సార్ట్ మీద ఒక క్వశ్చను సర్చింగ్ మీద క్వశ్చను బీఎస్టీ మీద ఒక క్వశ్చను బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ ఓకేనా సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అన్ని ఇవ్వడం జరిగింది అలాగే క్విక్ షార్ట్ సో పైన మనం చూసుకున్నట్లయితే మెర్జ్ షార్ట్ ఇక్కడేమో క్విక్ షార్ట్ ఇలా అనమాట వాటి మీద ఎగ్జాంపుల్ అంటే మీరు ఇక్కడ ఎలా చదువుతారంటే టైప్స్ ఆఫ్ షార్ట్స్ చదవండి వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అంటే వాటి యొక్క ఆల్గర్థమ్స్ కూడా చదవండి సరిపోతాయి అలాగే సెలక్షన్ షార్ట్ టెక్నిక్ ఓకేనా బైనరీకి ఇండెక్స్ సీక్వెన్షియల్ సర్చ్కి ఉన్న డిఫరెన్సు అలాగే షార్ట్ ఆల్గర్థమ్ ఇన్సర్షన్ షార్ట్ ఇది వేరే టైపు సో ఇందులో ఉన్న ఎగ్జాంపుల్ అలాగే కామన్ గ్రాఫ్ అప్లికేషన్స్ ప్రిమ్స్ ఆల్గర్ గ్రాఫ్ ఏడిటి ఇవన్నీ మీకు ఫైవ్ మార్క్స్ కింద వస్తాయి సింపుల్గా క్వశ్చన్ కనబడుతుంది మీకు అర్థమైపోతే కంటెంట్ చూడండి షార్ట్ క్వశ్చన్స్ అనమాట అలాగే క్రుష్కల్స్ ఆల్గర్ షార్ట్ క్వశ్చన్ అలాగే సెలక్షన్ షార్ట్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ షార్ట్ క్వశ్చన్ అలాగే ఎడ్జిసెన్సీ పాత్స్ కనెక్టెడ్ గ్రాఫ్స్ వెయిటెడ్ గ్రాఫ్స్ ఇవన్నీ షార్ట్స్ అనమాట అంటే వీటిలో ఏదో ఒక టాపిక్ తీసి ఎస్సే కింద అంటే షార్ట్ కింద ఇస్తాడు అన్నీ కలిపితే ఇస్తాడు ఇవన్నమాట సో ఇక్కడ మీకు ఎన్ని వచ్చాయి ఓవరాల్గా ట్వంటీ క్వశ్చన్స్ ఈ యొక్క యూనిట్లు వచ్చాయి మిగతా అన్ని క్వశ్చన్లు తక్కువే సో తక్కువ క్వశ్చన్స్ చదువుకుంటాను సార్ అన్ని క్వశ్చన్స్ నాకు వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా స్టార్టింగ్ త్రీ యూనిట్స్ చదువుకుంటే సరిపోతుంది ఇంకొంచెం ఎక్కువ మార్కులు రావాలంటే స్టార్టింగ్ ఫోర్ చదువుకోవాలి ఫుల్ రావాలంటే స్టార్టింగ్ ఫైవ్ ఇన్ ద సెన్స్ ఉన్న టోటల్ ఫైవ్ చదివితే సరిపోతాయి సో ఇవి మీకున్న సెమిస్టర్ టూకి సంబంధించి కంప్యూటర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట సో ఈ క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అవుతాయి ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి లేదంటే లేదు బట్ దిస్ ఈజ్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్ ఇన్ ద అప్కమింగ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఐ హోప్ యూ ఆల్ వుడ్ రైట్ ది ఎగ్జామ్ అండ్ నా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా మనం ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అవి కూడా నేను ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చానో అవే ఎగ్జామ్కి అయితే డెఫినెట్గా పడతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్